Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కత్తి పట్టి రంగంలోకి దిగిన విశాఖ ఎస్పీ ఎందుకో తెలుసా? విశాఖపట్నం జిల్లా ఎస్పీ కృష్ణారావు చేత కత్తి పట్టారు. దేనికోసమో అనుకునేరు. గంజాయి నిర్మూలనకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. గంజాయి పంటను ధ్వంసం చేసేందుకు కత్తి పట్టుకుని మొక్కలను నరికివేశారు. తుపాకీ చేత పట్టి నేరస్తుల పని పట్టిన ఎస్పీ ఇప్పుడు కత్తి పట్టి గంజాయి మొక్కలను ధ్వంసం చేయడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి రవాణా చేస్తూ నిత్యం ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉన్నారు. అయితే ఎక్కువ శాతం నిందితులు విశాఖ మాన్యం నుంచి గంజాయి తీసుకొచ్చి రవాణా చేస్తున్నట్లు తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతోంది. దీంతో గంజాయి సాగును నిర్మూలించేందుకు విశాఖ పోలీసులు నడుం బిగించారు. ఎస్పీ కృష్ణారావు తన సిబ్బందితో కలిసి జి మాడుగుల మండలంలోని పలు ప్రాంతాల్లో గంజాయి తోటలను నాశనం చేశారు. చీకుంబంద పాలమామిడి పంచాయతీ ఏడు చేవళ్ల సమీప కొండల్లో దాడులు చేశారు. దాదాపు 40 ఎకరాల గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో వెంట నర్సీపట్నం ఓఎస్డి సతీష్, ఎస్ఐ శ్రీనివాస్, మహిళా పోలీసులు ఉన్నారు.